మా ప్రియాకి ఎక్కడో కాలుతుందంట. అసలు అలాంటి కాలే సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ ప్రియా. ఇవాళ నా కంటెంట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి ఇక్కడో ఒక సిచ్యువేషన్ లో ఎక్కడో కాలుతుంటది. ఎప్పుడెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో కాలుతుంటది అంటే, గర్ల్ ఫ్రెండ్ వల్ల. అరే కొంతమంది అబ్బాయిలకి, మీకు అబ్బాయిలకి ఏమైంది అసలు నాకు అర్థం కాదు. కొంతమంది గర్ల్ ఫ్రెండ్ లేదు లేదు అని ఏడుస్తుంటే, ఉన్న గర్ల్ ఫ్రెండ్ తో ఓకే ఏదో ఒకటి ఉండక, గర్ల్ ఫ్రెండ్ లేకపోతేనేమో థూ ఆఫ్టర్ ఆల్ సుధాకర్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు లేదని ఏడుస్తారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎవరికి కాలింది, ఎక్కడ కాలింది, ఎందుకు కాలింది? అదే చెప్తున్నా కదా, గర్ల్ ఫ్రెండ్ లేకపోతేనేమో లేదంటారు, ఉంటేనేమో అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని ఏడుస్తారు. బాయ్ ఫ్రెండ్ లేదని కాల్చుందని చెప్పు. అదే అమ్మాయిలకు తెలుసా, ఎప్పుడైనా బయటికి వెళ్ళిన అనుకో, తోడుకి ఎవరినో ఒకరిని పంపిస్తారు. స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళైంది, మేము కూడా వెళ్తాం బయటికి ఒక్కళ్ళమే. తన పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా, చిన్న తమ్ముడినో చిన్న చెల్లెలినో పక్కన ఉన్న షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళని తోడించి పంపిస్తారు. అప్పుడు గర్ల్స్ కి కాలి, అరే అబ్బాయిలాగా పుట్టుంటే ఏమన్నా ఉంటుండేనా అని అనిపిస్తుంది. అబ్బాయిలాగా పుట్టుంటే వాళ్ళు మన వెనక పడకపోతుండే కదా. ప్రేముకి చెప్పు, ఇవాళ రేపు ఏ అబ్బాయి అమ్మాయి అంట పడతలేడు, అమ్మాయి వచ్చే అబ్బాయిలు అంట పడుతున్నారు. అయితే ఒక హస్బెండ్ ఐసీయూ బయట వెయిట్ చేస్తుంది, వాళ్ళ వైఫ్ లోపల ప్రెగ్నెంట్ ఉంది అనమాట. డెలివరీ అవుతుంది, అమ్మాయి పుడతాడా అబ్బాయి పుడతాడా, ఏంది ఏమైంది, ఏమెత్తది ఏమెత్తది ఏమెత్తదని టెన్షన్ అక్కడిక్కడ 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 తిరుగుతాడు. కానీ హస్బెండ్ వైఫ్ తెల్లగా ఉంటారు, మస్తు ఉంటారు ఇద్దరు. నర్స్ బయటకు వచ్చి కొడుకు పుట్టిండు అని చెప్పేసి అంటది. అయితే అమ్మాయి అన్న కొడుకు పుట్టిండు కొడుకు పుట్టిండు అని పవన్ కళ్యాణ్తో సెల్ఫీ దిగినంత హ్యాపీగా ఎగిరి 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 లోపలికి వెళ్తాడు చూడడానికి. ఎత్తుకొని ఇట్లా చూడంగానే నల్లగా పుడతాడు. కానీ అక్కడ వాళ్ళ వైఫ్ ఏమో హ్యాపీగా ఉంటుంది, నవ్వుకుంటది. అరే నల్లగ పుట్టినా నేను బాధ పడితే నవ్వుతాం ఏంటంటే, ఇది మా మీనమ్మ పోలికండి. నెక్స్ట్ ప్రియా చెప్పే జోకు పేలదు, 500 రూపాయలు పెట్టు నీకు. నెక్స్ట్ ప్రియా చెప్పే జోక్ పేలుతుంది, 20 రూపీస్. మా డాడీ నా పాకెట్ మనీ. మా డాడీ కుప్పలు కుప్పలు ఇస్తుండీడా. అదే ఫ్రెండ్స్ తెలుసా, కాల్ చేసి అరే నేను పాటిస్తున్నారా, ఫుల్ దావా చేసుకుందాం, నేను ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్న రోజు మీరు అందరు వచ్చేసాను, దోస్తులు అందరు కలిసి మన స్పాట్ కు వచ్చేసాను అని కాల్ చేస్తాడు. దోస్తులు అందరు కలిసి వేలు వస్తుంటే సడన్ గా కాల్ చేసి, అరే 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 మొత్తం తీసుకున్నారా, మొత్తం స్టాక్ మొత్తం స్కాచ్ విస్కీ అంతా తీసుకున్నా, మంచి మొక్కటి తీసుకురా అంటారు. రవి నీ అకౌంట్ నెంబర్ చెప్పు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 20 రూపీస్. యాక్చువల్గా జోక్ కాదు, మరి మాకు జోకులు కదా కావాల్సింది, కంటెంట్ అది కదా, అంటే కంటెంట్ ఏదైనా నవ్వాలి కదా. ఈమె పొలిటికల్ పార్టీ పెట్టింది, స్పీచ్ వచ్చింది. నా దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి నీకు 500 రూపీస్. ఎవరు కావాలి 20 రూపాయలు? ఇప్పుడు పేరుతో చూడు, ప్రియా చెప్పే జోకు ప్రతి ఒక్కరు నవ్వుతాడు చూడు. ప్రియా చెప్పు, అరే నేను చిటికేస్తాను, అవ్వండి రా చెప్పు. ప్రియా నేనున్నా నీ వెనకాల. ఎవరైనా బర్త్డే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, పార్టీ ఫ్రెండ్స్ కి ఇవ్వాలి కాబట్టి పేరెంట్స్ అడిగి మనీ. చిట్కే పని చేస్తుందా లేదని చూసా, పని చేస్తుంది. ఏం చేస్తాం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ కి దావత్ ఇవ్వాలి, పార్టీ ఇవ్వాలి, నాకు పైసలు కావాలని చెప్పి డాడీని అడుగుతాం. తెలుసు కదా ఏం డైలాగ్ కొడతాడు, అందరికి తెలుసు. పేలింది జోక్ కాలేదు రాగు జోక్. ఏ ప్రియా నువ్వు కన్ను కొట్టు నేను అంట. అప్పుడు ఫాదర్ ఏమంటాడంటే, మా ఏజ్ లో మేము చిన్నగా ఉన్నప్పుడు మా దోస్తులకి అవును పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని వాళ్ళు కాదనట్లే, అప్పుడు నేను బాగా ఉన్నంతలోనే గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నా, మీరు కూడా మా దగ్గరికి రాకుండా ఉన్నంతలోనే మంచి ఖుషిగా పార్టీ చేసుకోండి అని చెప్తాడు. ఆ సరే నువ్వు అప్పుడు ఏం పార్టీ ఇచ్చినావు నా మీ ఫ్రెండ్స్ కి అంటే, బీచ్ మిఠాయి నారింజ మిఠాయి అని చెప్పేసి ఇట్లా లిస్ట్ చెప్తుంటాడు. ఏమైంది గరాజ్ అలవాటది, మెకానిక్ లేరా, కృష్ణానగర్ ని దింపు. మా ప్రియా అయిపోయినాక దింపుతా. ఇంకా భరిస్తావా నువ్వు? ప్రియా అయిపోయిందని చెప్పి ధైర్యంగా, నేనున్నా. హారర్ మూవీ రిలీజ్ అయింది, ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి హారర్ మూవీ చూడడానికి వెళ్తారు, ఫ్రెండ్ తీసుకొని. హారర్ మూవీకి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు ఆల్రెడీ మూవీ చూసి ఉంటారు అనమాట. సో అక్కడ దయ్యం వస్తుందా లేదా, హారర్ సౌండ్స్ వస్తుంటాయి కానీ దయ్యం వస్తుందా లేదా మీరు పక్కన చెప్పేస్తారు. అదే దయ్యం రాదు ఒకటి సౌండ్స్ వేస్తారు అంతే అని మీరు పక్కన సస్పెన్స్ మొత్తం వీడియో రివీల్ చేస్తుంటాడు. అందుకే ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళని సినిమాకి తీసుకెళ్లొద్దు, సినిమా చూడడం వల్ల తీసుకెళ్తే మనం ప్రశాంతంగా చూడొచ్చు, వచ్చిన వాళ్ళని కూడా ప్రశాంతంగా సినిమా చూపించి పంపించొచ్చు. పటాస్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తాను, యాంగ్జైటీ కొద్ది 9 9 9 అనుకోండి టీవీ ముందర కూర్చొని పటాస్ చూస్తారు. 9 to 9:30 మిస్ అయిన
వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్ లో చూస్తారు. రైట్. వాళ్ళకి అనుకున్నంత కామెడీ రీచ్ కాలేదు అనుకో, ఇక ఇట్లా గోవాలు అప్సెట్ అయ్యి వాళ్ళకి గాలి, ఇక కామెంట్ల మీద చూపిస్తారు. ఎపిసోడ్ చూసి యూట్యూబ్ లో కామెంట్లు పెట్టాక యూట్యూబ్ కి కూడా కాలుతుంది, అందుకే దిస్ కామెంట్స్ హావ్ బీన్ డిసేబుల్ టు దిస్ వీడియో అని పెడుతుంది యూట్యూబ్ కూడా. బట్టల దుకాణం పెట్టా, ఓ శ్రీముఖి గరాజ్, అయ్యో మీ ఫస్ట్ కార్ డొక్కు రిపేర్ కాలేదు, ఇంకా ఏ కార్ని పంపిస్తున్నావు, మెకానిక్ ఉన్నారా లేదా? 7 మందిని తెచ్చిన ఆగండి, చేస్తారు కదా, ఎవరు ఎవరు మీరెవరు? జై ఓ జనతా.